ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ. ఎంఏ చదివానని ప్రధాని చెప్పుకుంటున్నారని, ప్రధాని చదివింది 4వ తరగతి అని మాజీ ఎంపీ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ మేధావి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నారే కానీ ఆయన మేధావి అని చెప్పుకునే అర్హత కూడా లేదని విమర్శించారు. మోదీ దగ్గర ఉన్న నల్ల డబ్బుతోనే ప్రధాని అయ్యారని, నల్లధనం లేకే అద్వానీ ప్రధాని కాలేకపోయారన్నారు. పెట్టుబడిదారుల నుంచి నల్లధనాన్ని కూడబెట్టే సత్తా ఉండడంతోనే మోదీని ఆ పార్టీ ప్రధాని చేసిందని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీకు కష్టాలే ఉంటాయని మాజీ ఎంపీ జోషం చెప్పారు. మోడీ ఎప్పుడు మేధావి కాదు, ఆయన చదువుకున్నవాడు కాదు. ఆయన చదువుకున్నది 4వ తరగతి, ఎక్కువ తరగతులు చదవలేదు. ఊరకే ఆ ఎంఏ అని చెప్తాడే కానీ అవి చూసి కాపీ కొట్టిన ఎంఏ అది. ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కానీ ఆయనకి మేధస్సు లేదు. వాజ్పేయి లాంటి పెద్ద మనిషి కూడా ప్రధానమంత్రిగా చేయలేకపోయినాడు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు చేయలేకపోయినాడు. ఆయన చేసేదానికి ఆ స్థాయి లేదు, ఆ దశ దిశ లేదు. ఆయన ప్రధానమంత్రి కావడానికి కారణం ఆయన దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బు. నల్ల డబ్బుని సేకరించబట్టే ఆయన ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. లేకుంటే వాజ్పేయి తర్వాత ప్రధానమంత్రి కావాల్సిన అర్హత అన్నీ ఉన్నటువంటి అద్వానీ చేయలేదు అని అంటే, వాళ్లకు 3-4 వేల కోట్ల రూపాయలు పోగు చేసేటువంటి నల్లధనాన్ని మరి పెట్టుబడిదారుల నుంచి మరి కూడగట్టగలిగినటువంటి పరిస్థితి ఒక అతనికి మోడీకి ఉన్నందువల్లే ఆయన్ని ఆ పార్టీ అవకాశం ఇచ్చిన దాన్ని ఆయన పాడు చేశాడు. ఇంకొకసారి బీజేపీ పార్టీ అనేది భారతదేశంలో ఇంకొక 10 సంవత్సరాల లోపు దగ్గర దాపుల్లో కూడా ఉండదు.